చరిత్రహీనుడు చరిత్రను సృష్టించాడు బలంలీనోడు బలాన్ని పొందాడు విడిచి పెట్టబడిన వాడు విస్మయానికి గురి చేశాడు అభాగ్యుడు అపోస్తులతో కలిసి నడిచాడు అపోస్తుల కార్య మూడవ అధ్యాయం ఒకటి నుంచి పది వచ్చిన వాళ్ళు చదువుతారు చాలా సంతోషంగా విందాం సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి హలీ లుయా హుయా మూడవ అధ్యాయం ఒకటి నుంచి చదువుతాను పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురు వ్యూహానులు దేవాలయంలోకి ఎక్కువ పుట్టినది మొదలుకుని కుంటి ఒక మనుషుడు మోసుకొని పోపడుచుండిను వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షముడుగుడు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారము ఉంచుచూ వచ్చి పేతురును వ్యూహానుడు దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాని తేరు చూచి మా తట్టు చూడమనేది వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచాను అంతటి పేతురుడు వెండి బంగారం నా యొక్క లేవు గానీ నాకు కలిగిన దేనికి చూచున్నాను నజరేడి నేసుక్రీస్తు నామన నడు మరి చెప్పి వాని కుడి చేయి పట్టుకునే లేవనెత్తాను వెంటనే వాని పాదములు చేలమండలంలో బలము పొందింది వాడు దిక్కున లేచి నిలిచి నడిచాను నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిన వాడు నడుచుచు దేవుని స్థుతించునా ప్రజలందరూ చూసి శృంగారమను దేవాలయపు ద్వారము భిక్షము కొరకు కూర్చుండి వాడి వీడియోని గుర్తిరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి పరవశించి ఇది మనందరికి తెలిసిన వాక్య లేఖన భాగమే కొత్తదేం కాదు శృంగారమను దేవాలయం దగ్గర ఒక పుట్టుకుంటోడున్నాడు ప్రతిదిన వారు విడిచిపెడుతున్నారు అతడి భిక్ష అడుగుతా ఉన్నాడు అపోస్తులైనటువంటి యోహాను పేతరులు ఒక దినమున ప్రార్థన కాలం వెళ్ళారు మొత్తానికి ఆ రోజు అతను శ్వాసపరచబడ్డాడు మనకు తెలిసిన విషయమే మీకు తెలిసిన విషయమే నాకు తెలిసిన విషయమే అయినప్పటికీ అన్నడు వినని సందేశం అన్నడు బోధించని సందేశం ఈరోజు మీరు వినబోతా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు తెలిసిన విషయాల్లో నుండి నిగూఢమైన నిక్షిప్తమైన మర్మాలను ఉపదేశాలను సందేశాలను తెలియచేస్తాడు ఆయనకు ఒకసారి చాపలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి హలోయోయా ఈ పుట్టుకుంటి వాని గురించి మనం ఏమి నేర్చుకుంటాం అని అనిపిస్తుంది శ్వాసపాఠాడి ఇంకేముంది విషయం అని అనిపిస్తుంది కానీ లోతుగా ఆలోచిస్తే చాలా ఒకటి కాదు చాలా కీలకమైన విషయాలు మనం నేర్చుకోవలసినటువంటి ఒక అత్యున్నతమైన ఉపదేశం ఆ వ్యక్తిలో మనం కనుగొంటాం ఇతని జీవితాన్ని ఒక ఇక్కడున్న సంభవాన్ని బట్టి మూడు దశలుగా విభజించవచ్చు ఒకటి అతని దురవస్థ అతని దురవస్థ అతని పతనావస్థ పాడైపోయిన స్థితి ఏంటి అతని పతనావస్థ అంటే శృంగారమును దేవాలయము యొద్ద ఆ దేవాలయపు ద్వారము వద్ద ప్రతి దినము నివసిస్తున్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతి దినము ఇతని పని అంటే కొందరు వచ్చి ఆ దేవాలయం దగ్గర అతను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు ప్రజలైనా అప్పుడప్పుడు వస్తున్నారు పోతున్నారు కానీ భక్తులైనా అప్పుడప్పుడు వస్తున్నారు ప్రార్థన చేసుకున్నారు వెళ్తున్నారు కానీ ఇతనికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ప్రతి దినము శృంగారమును దేవాలయపు ద్వారము దగ్గర ప్రతిదిన ఉంటాడు దేవాలయం పేరేంటి చెప్పండి శృంగార మనబడు దేవాలయం అనగా అర్థం ఏంటంటే బ్యూటిఫుల్ చర్చ్ చెప్పు ఏ చర్చ్ అంటే అర్థం ఏంటి అందమైన మందిరం అందమైన మందిరం సుందర మందిరం ఈ మందిరపు ద్వారం దగ్గర దినం గడుపుతున్నాడట కానీ ఇతను ద్రవస్థ ఏంటంటే మందిరపు ద్వారం వద్ద ప్రతిదినం ఉంటున్నాడు కానీ మందిరపు అనుభవాలు లేవు మందిరానికి వస్తున్నాడు పోతున్నాడు ఒక రోజు కాదు ఒక పూట కాదు ప్రతి దినం వస్తున్నాడు పోతున్నాడు కానీ ఇతనిలో మందిరపు అనుభవాలు లేవు నా ప్రియ సోదరి ఇతని వలే ఒకవేళ నువ్వు ఉన్నావేమో నా ప్రియ సంఘమా ఇతనివలే ఇతని వలే వలే మందిరానికి వస్తున్నావు కానీ మందిరపు అనుభవాలు లేవేమో వినాలి మా మందిరానికి వస్తున్నారేమో కానీ మందిరపు అనుభవాలు లేవు ఏంటి ఫాస్ట్గా ఎట్ అంటారు అంటే అవును కొంతమంది మందిరంలో ఉంటారు బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ ఏడే ఉంటారు కూర చేసి వచ్చాను ఆయన ఇంకా వచ్చాడు రాలేదు ఆ కోర ఏమైందో ఒక వచ్చిందేమో ఈడి వెళ్ళాడు తలిపి ఏమన్నా నేసే మైండ్ ఏంటి చెప్పండి వాడి ప్రజెంట్ మైండ్ ఆప్సెట్ మందిరానికి వస్తారు కానీ మందిరంలో ఉండరు కొంతమంది మందిర అనుభవాలలో ఉండరు మందిరానికి నేనే కాదు నువ్వే కాదు ఆడు కూడా వస్తాడు చూడాడు అట్లా వస్తాడు పాస్ట్ గారు అంటే ఎందుకు రాడు చక్కగా ఉజ్జీవ ప్రసంగం దైవజనుడు చేస్తా ఉంటే చాలా చక్కగా కళ్ళు మోసుకొని చాలా టాలెంటెడ్గా ముసుగు దించి నిద్రపోతావు అంటే ఎవరు వచ్చారు సైతాన్గాడే గాడు వస్తే తప్ప నువ్వు వాకింగ్ చెప్పేటప్పుడు నిద్రపోవడం అసాధ్యం నేను రాసిస్తా ఆడొచ్చి నీ మీద కూర్చుంటే తప్ప నీ తల దూతా ఉంటే తప్ప దేవుని సన్నిధిలో ఉండి నిద్రపోవడం అనేది అసాధ్యం అభిషేకించబడిన వాడు ఎట్లా నిద్రపోగలిగాడు స్త్రీ తొడ మీద అపవాది చేత నియంత్రించబోడుతున్నాడు కాబట్టి సంస్థను చాలా చక్కగా చాలా సులభంగా చాలా సంతోషంగా ఆమె ఒడిలో పడుకున్నాడు అపవాది ఒడిలో ఎవడు క్షేమంగా పడుకోనగలడంటే అపవాది ఒడిలో ఎవడు క్షేమంగా నిద్రించగలడంటే దేవుని ఆత్మను కోల్పోయిన వాడు దురాత్మ చేత నింపబడిన వాడు దెయ్యములకు అవకాశం ఇచ్చినవాడు తప్ప మందిరంలో ఎవడు పడుకోడు నాకు తెలిసి ఎప్పుడు అంటే మామూలుగా విడిగా ఎప్పుడన్నా ఉడుకోవచ్చు అది వేరే విషయం ప్రార్థన జరుగుతున్నప్పుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఎవరైనా నిద్రపోతున్నారంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ డెవిల్ అపవాది యొక్క ప్రభావం దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి సిల్లీగా తీసుకోకూడదు నేను ఎందుకు నిద్రపోతున్నాను దైవజుడు ఇంత ఆత్మావిష్యంతో వాక్యం చెప్తా ఉంటే అవసరమైన ఉపదేశాన్ని అందిస్తూ ఉంటే ఎందుకని నేను నిద్రపోతున్నాను చాలా మంది అంటారు అరిసిపోయే పాస్ట్ గారు మీకేం తెలుసు ఉదయం ఏడున్నరకి వెళ్ళి రాత్రి మళ్ళీ ఎనిమిది ఇంటికి వస్తున్నావు మీకేం తెలుసు మా కష్టాలు మీరు నిలబడి వాక్యం చెప్పడమే మీ పని మాకు ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా అని అంటారు నిజమేనామా అలిసిపోయిన నీవు పెళ్ళికెళ్ళమంటే వెళ్ళవా అలిసిపోయిన నీవు సీరియల్ చూడటం లేదా అలిసిపోయిన నీవు అర్ధరాత్రి దాకా మేల్కొనం లేదా అలిసిపోయిన నీవు నీకు ఇష్టమైన కార్యకలాపాలు చేయటం లేదా ఇది ఆసక్తి లేకపోవడమే తప్ప అలసిపోవడం కాదు నేను అంటాను ఏసై చెప్పిన ఒక మాడు గుర్తుపెట్టుకోండి శరీరం బలహీనమే ఓకే ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు కానీ ఆత్మ సిద్ధం ఇప్పుడు చెప్పండి శరీరం ఎప్పుడు బలహీనంగా ఉంటుంది ఆత్మ ఎప్పుడు బలహీనంగా ఉంటుంది నువ్వు ఆత్మ సంబంధంగా నడుస్తూ ఉంటే నీలో ఉన్న ఆత్మ బలంగా ఉంటుంది నువ్వు శరీర సంబంధంగా నడుస్తూ ఉంటే నీలో ఉన్న శరీరం నీ శరీరం బలంగా ఉంటుంది నువ్వు ఆత్మను పోషించే వ్యక్తివైతే ఆత్మను బలంగా మార్చుకుంటావు శరీరాన్ని పోషించే వ్యక్తివైతే శరీరాన్ని బలంగా ఉంచుకుంటావు ప్రాబ్లం ఎక్కడయ్యా ఉంది అంటే నీలోనే వేళకువగలిగిన ఆత్మ ఏ ఆత్మ ఉండాలి మనకి వేళకువ్వగలిగిన ఆత్మ పగలంతా పరిచయం చేసి సమయాలు అలిసిపోయాడండి కానీ మధ్యరాత్రి వేళ దేవుడు తట్టి లేపుతా ఉన్నప్పుడు దైవజనుడు పిలిచాడేమోనని దిగ్గున లేచి అయ్యా నన్ను పిలిచారాడు ఒక యమనస్తుడు ఎదుగుతున్నవాడు దేవుని సన్నిధిలో ఎంతో కష్టపడుతున్నాడు పరిచర్య చేస్తా ఉన్నాడు దైవజనుడి కోసం పరుగులు తీస్తా ఉన్నాడు దేవుడి కొరకు పరిచయం చేస్తున్నాడు ఎంత అలసిపోయి ఉంటాడు ఆ మధ్యరాత్రి వేళ దేవుడు సమయలో అంటుండే దిగ్గున లేచి అయ్యా నన్ను పిలిచారా వెళుకువగలిగిన ఆత్మ మందిరంలో ఉన్నాడు మందిరపు అనుభవాలను కూడా కలిగి ఉన్నాడు మందిరం రావడానికి పెద్ద విషయం ఉందండి అనుభవాలు లేకుండా మందిరపు అనుభవాలు కావాలి అలిసిపోతున్నావు ఎవరి కోసం అలిసిపోతున్నావు నీ కోసం నీ పిల్లల కోసం మరి మందిరానికి వచ్చి దేవుని కోసం ఏం చేస్తున్నావు వలసిపోవటం వల్ల ఎవరికి ప్రయోజనం అది నీకు ప్రయోజనం మరి మందిరానికి వచ్చి ఎవరికి ప్రయోజనం ఇక్కడ నిద్రపోతే చాలా జాగ్రత్త బారు లేరుడే నిద్రపోతాడు సంఘంలో బాధ్యత లేనోడే నిద్రపోతాడు సంఘంలో అపవాది అప్ప అపవాదికి అప్పగించుకున్న వాళ్ళే నిద్రపోతారు సంఘంలో వెళ్ళకగలిగిన ఆత్మ లేకపోతే ఎట్లాగండి మధ్యరాత్రుల్లో ప్రార్థించాల్సిన స్థాయిలోనికి రావాల్సిన మీరు మందిరాలకు వచ్చి నిద్రపోతా ఉన్నారంటే ఎంత అపవాది చేత పీడించబడుతున్నారు మీకు కొంచెమైనా అర్థం అవుతుందా లేదా మీ ఆత్మీయ స్థితి రోషన్ తెచ్చుకో ఇది అన్యులకు నిద్రపోయే సమయమే గాని దేవుని బిడ్డలకు మెళుకుగా ఉండి భక్తి చేయవలసిన సమయం నిద్రభారంతో కొనుక్కవలసిన సమయం కాదు ఒక గడియ కూడా ప్రార్థించలేని అపరిపక్వత ఆ సమయం కాదు కానీ దేవుని కొరకు మెళకువగా ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి సమయం దేవుని మందిరానికి వస్తున్నావు వాడు వస్తున్నాడు వాడేం చేస్తాడు నిద్రకి గురి చేస్తాడు మందిరపు అనుభవాలు నీలో లేకుండా వాడు పీడిస్తాడు రిక్తురాలిగా రిక్తునిగా చేస్తాడు నువ్వేం చేయాల జయించాలి దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను కాపాడుకో ఒక పూట కూటి కొరకు తన జాష్టత్వపు హక్కును అమ్మి వేసిన వేసావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టు మీలో ఉన్నాడేమో చూసుకోండి చెక్ యువర్ సెల్ఫ్ అంటాడు అబౌస్ లైన్ పావు ఒక గంట సేపు వెలుగుగా ఉండి వాక్యం లేని ఆత్మీయ పరిణతి ఏ స్థాయిలో ఉంది ఇంటికి ఆలోచించే ఆలోచన చేయి నేను ఫెయిల్ అయిపోతున్నాను ప్రభు అని గుండెలు బాదుకొని సరి చేసుకోవాల్సినటువంటి దినాల్లో ఉంటుండగా చాలా కూల్గా వెళ్ళి తింటున్నావు పడుకుంటున్నావు సేమ్ కుట్టినట్టు కూడా లేదు కదా మీకు చేతులు జోడించి ఒక దైవజుడుగా చెప్తున్నాను వినండి ఎలా ఉంటే మీరు ఎత్తబడడం కష్టం మీరు భక్తిలో బాగా ముదిరిపోయారు అనుకుంటున్నారేమో చాలా దూరం వెళ్ళిపోయారు అనుకుంటున్నారేమో ఇక మేము నేర్చుకోవాల్సింది ఏమి లేదనుకుంటున్నారేమో మాకు ఉంది అనుకుంటున్నారేమో అపోసులైన పౌలు సైతం నేను ఇంకా పరిపూర్ణ అయ్యానని నేను అనుకోవట్లేదు అన్నాడు ఆయన ఇది భక్తే పాటిది ఆయనే ఇంకా నేను సరి చేసుకోవాలి ఇంకా నేను నేర్చుకోవాలి ఇంకా నేను ప్రయాణం చేయాలి ఇంకా నేను ప్రయాసపడాలి ఇంకా నేను సన్నిధిలో ఉండాలి అని అపోజలైన భౌము సైతమే ఐఎం నాట్ పర్ఫెక్ట్ అంటుంటే మనం అందరం పరిపూర్ణమైనట్టుగా బిళ్ళప్పిస్తున్నాం ఏది మందిరపు అనుభవం మందిరానికి వస్తున్నాడు కానీ మందిరపు అనుభవాలు లేవు మందిరపు అనుభవం ఏంటో తెలుసా కీర్తనాకారుడ అంటాడు యహోవా మందిరములకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను ఎస్ఐకి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి హలీలుయా మందిరపు అనుభవం ఏంటంటే యహోవా మందిరములకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషపడ్డాను చాలా మంది సంతోషం ఎక్కడుందండి పెళ్లిళ్ళంటే పరుగులు తీస్తారు ఫంక్షన్లు అంటే పరుగులు తీస్తారు వాళ్ళకి అక్కడుంది సంతోషం కానీ దేవుని భక్తులకి ఎక్కడ ఉండాలంట దేవుని మందిరములోనికి వెళ్ళాలన్న తలంపే వాళ్ళని ఎలా చేయాలంటే సంతోషంతో నింపాలి ఆ మందిరములకు వెళుదామని చెరువులు నాతో అన్నారు అంతే నా హృదయము ఎట్లా నింపబడింది సంతోషంతో మందిరపు అనుభవం ఏంటి అంటే సంతోషము దేవుడికి స్తోత్రం చెప్పండి అలలో ఈ సంతోషము నీకు కావలినా ఈ సంతోషము నీకు కావలినా ఈ సంతోషము నీకు కావలినా నేడే సూనద్ద కురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పన సఖ్యమైన సంతోషం పెళ్ళ దగ్గర ఉన్న ఆనంద కిలకిలలో ఆ నవ్వులు ఆ సంతోషం చాలా మందికి మందిరాల్లో ఉండదు ఏదో కోల్పోయావు అన్నట్టు వస్తారు ఆవుదం దాగిన మొహాలు ఉంటాయి చూసారా అట్ట మొహాలు పెట్టుకుని ఇక్కడ ఉంటారు అసలు ఎక్కడుండాలి ఒక భక్తుడు సంతోషంగా అంటే దేవుని మందిరావరణంలో సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నవ్వుతూ ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి హలేలోయ రెండు చేతుల పైకి దిగ చెప్పు హలేలోయ హోయా సంతోషం సంతోషం లేదు అంటే కొన్ని కారణాలు ఉంటాయి నీలో పాపం ఏలుబడి చేస్తుంది నీలో ద్వేషం ఏలుబడి చేస్తుంది నీలో అసమాధానం ఏలుబడి చేస్తా ఉంది ఎక్కడో ఇంకా సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ఎక్కడ నువ్వు ఆత్మసంబంధంగా ప్రభుత్వాన్ని ఆనందించలేకపోతున్నావు ఎక్కడ నువ్వు లోకానికి అంటుకట్టబడ్డావు అందుకనే సంతోషించలేకపోతున్నావు ఒక లోకస్తుడు లోకంలో సంతోషించినంత ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డ దేవుని మందిరంలో సంతోషించలేకపోతున్నాడు అంటే కనీసం వాడి కొన్నంత పర్ఫెక్ట్నెస్ కూడా మనకు లేదని అర్థం వాడికి అది ఆనందం అయితే మనకి ఆనందం కావాలి కదా ఎందుకు అట్లా ఇంకా నేను సేవలోకి రాలేదు తెనాల్లో కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నాను ఒక అంకులు చాలా చక్కగా పాటపడుతూ ఉన్నాడు నా విమోచ కూడా నీ జీవన రాగాలలో నీ నామామే ప్రతిధ్వనించనే నా విమోచ కూడా ఏ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించనే నా విమోచ కూడా ఏ శయ్యా మీటింగ్ అయిపోయిన తర్వాత పలకృష్ణ అంకుల్ బాగున్నారు మీరు బాగున్నారా బాగున్నావు నాకు ట్రైన్ యాక్సిడెంట్ తెలిసిద్దా అన్నాడు తెలియలేదు అంకుల్ మీకు ట్రైన్ యాక్సిడెంట్ అయ్యో అని సంతోషంగా ఉన్న నేను ముఖాన్ని కొంచెం మార్చుకుని అయ్యో అని వేదాలతో మాట్లాడుతున్నా నేనేమన్నానంటే ఇంత విషాదమైన వార్తను కూడా ఇంత సంతోషంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని మళ్ళీ తిరిగి ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన మాట ఒక్క కాలు పోతేమయ్యా ఇంకొక కాలు ఉందిగా దేవుడు అన్యాయస్ ఏం కాదు ఒక్కలే తీసేశాడు రెండు కాళ్ళు తీసేయలేదు ఇదిగో ఇది ప్లాస్టిక్ కాలు ఇది నిజమైన కాలు దేవునికి స్తోత్రం అన్నాడు ఒకసారి స్తోత్రం చెప్పండి అలాలు రక్షణానందం అంటే అది నీకెన్నున్న పొరగడుపే కానీ లేనప్పుడు కూడా సంతోషించడం ఒక క్రైస్తవుని యొక్క రక్షణానందానికి గుర్తు నీతి మంతుల గుడారుములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదం ఖచ్చితంగా ఉండాలి అది దేవుని మందిరపు అనుభవం ఎందుకమ్మో సంతోషంగా లేవంటే పిల్లోడికి పిల్లలు లేరయ్యా ఎందుకు సంతోషం లేవంటే పిల్ల పెళ్లిగా లేదయ్యా ఎందుకమ్మో సంతోషం లేదంటే ఉద్యోగం లేదయ్యా ఎందుకు సంతోషం లేదంటే ఏం కలిసి రావట్లేదయ్యా దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తన ఆనందం అంత ఆవిరైపోతుందేమో అని అనుకున్నారు ఎటు చూసినా ప్రతికూలత ఎటు చూసినా ఆశీర్వాదు లేని స్థితే ఎటు చూసినా దీవిన లేదు ఎటు చూసినా అసలు ఆనందించడానికి ఒక్క కారణం కూడా లేని దేశ పరిస్థితిని చూసి అబక్కుకు ఏమంటాడు తెలుసా ద్రాక్ష చెట్లు ఫలించుకున్నా అంజూర్పు చెట్లు పోయకున్నా ఒలివ చెట్లు కాపు లేకున్నా గొర్రెలు దొడ్డిలో లేకున్నా సాలలో పశువులు లేకున్నా నేను యహోవా ఎందు ఆనందిస్తాను చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలోయ ఒక భక్తుని సంతోషం ఏంటయ్యా అంటే నీకేమున్నా లేకపోయినా సంతోషించాలి ప్రభువే నీ సంతోషానికి కారణం అవ్వాలి సంతోషమే దేవుని మందిరపు అనుభవం మందిరానికి వచ్చేవాడు ఎట్లా ఉండాలి చెప్పండి సంతోషంగా ఉండాలి ఒక మాట మీకు చెప్పనా మీరు ఒకరినైనా రక్షించలేకపోవడానికి గల కారణం ఏంటంటే మీ ముఖంలో సంతోషం లేకపోవటమే ఎప్పుడు ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని ఎప్పుడు విచారమే లోకస్థుడు రక్షణ లేనివాడు మందిరం బయట ఉన్నవాడు ఇల్లే ఎప్పుడు దిగులుగా ఉంటారు మనకేం ఉరిగిద్ది తరిగిద్ది పెరిగిద్ది కరిగిద్ది మందిరానికి వెళ్తే పానీలే వాళ్ళ బత్రాళు చేసుకొనిలే ఏదో కోల్పోయినట్టుగా మందిరంలో ఉంటారు ఏదో కోల్పోయినట్టుగా మందిరం బయటకు వెళ్తారు ఆ పొలంలో ఆ పెళ్ళిళ్ళు అబ్బా ఆ చోకులేసుకుని నవ్వే ఆనందం దేవుని మందిరంలో నీకు లేదంటే నువ్వెంత హీన స్థితిలో దీన స్థితిలో దురవస్థలో మందిర అనుభవాలు లేని పరిస్థితుల్లో ఉన్నావు సోదరి ఏ స్థాయిలో ఆనందించడం నీకు చేత నువ్వు దేవుని పెట్టగా ఏ స్థాయిలో ఎదిగావు మందిరంలోనేమో మహాలన్నీ మార్చుకుంటావా బయటికి వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా ఉంటావా అంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అపవాదిగా దేవునిగా బ్రతుకు మార్చుకోండి సంతోషంగా ఉండండి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో సంతోషించలేని ఒక క్రైస్తుడు లోకంలో సంతోషిస్తున్నాడంటే అతడు లోకస్తుడు కాదా ఏకో బంతకేనా కదా తన పత్రికలో రాశాడు వేపు ఈ లోకంలో లోకంతో స్నేహం దేవునితో వైరం మందిర పరువు తెలుసా సంతోషంగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి రైస్ అలో అలాయో ఇది మొదలుకొని సంతోషంగా ఉండండి కష్టాలు లేదు ఎవరికి నష్టాలు లేదు ఎవరికి అప్పులు లేదు ఎవరికి బాధలు లేదు ఎవరికి రోగాలు లేదు ఎవరికి ఎవరైనా అడిగారు అనుకోండి ఏం బాగులే అప్పులు కష్టాలు నష్టాలు రోగాలు ఏం అక్క ఏం బాగు హలో అబక్కు సంతోషించడానికి ఒక కారణం లేదు ఏ చెట్టు ఫలింపు లేదు ద్రాక్ష చెట్టు ఫలింపు లేదు అంజరపు చెట్టు ఫలింపు లేదు వలివ చెట్టు ఫలింపు లేదు ద్రాక్ష చెట్టు ఫలింపు లేదు అంటే అర్థమేంటి తెలుసా ఒకవేళ నీ భార్య నీకు అనుకూలంగా లేకపోయినా ద్రాక్ష చెట్టుతో ఎందుకు పోల్చారంటే భార్యలు లోగిట్ట ఫలించడు ద్రాక్షవల్లి ఒకవేళ భార్య నీకు అనుకూలంగా లేకపోయినా సంతోషించండి సంతోషించట్టు దేనికి గుర్తంటే మందిరములో ఉన్న పరిచారకులు అభిషక్తులు దేవునికి ఒక అభిషేకించబడిన వాళ్ళు వాళ్లల్లోనే ప్రార్థన తగ్గితే నువ్వేమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వు ప్రభుని స్కృతించు హలూయా అంశ్వరూపు చెట్టు అంటే ఏంటో తెలుసా దేవుని మహిమాకరంగా బ్రతికే వ్యక్తులు న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో లేదా దేవుని మనుషుల్ని సంతోషపెట్టే నా మధుర ఫలం లేక చెట్ల మీద అటు ఇటు ఊగుదిన అంటే అనుసురుపు చెట్టు ఏం సెలవిస్తుందంటే దేవుని మహిమ కొరకు బ్రతికే నమ్మకస్తులైన విశ్వాసులు చెప్పండి మీ భాగస్వామి మీకు అనుకూలంగా లేకపోయినా తోటి విశ్వాసులు బలహీనమైపోయినా ఆత్మతో రగిలే అభిషెక్తులు ఆరిపోయినా గొర్రెలు దొడ్లో లేకపోయినా విశ్వాసులు క్రమములో లేకపోయినా పశువులు శాలలో లేకపోయినా అంటే విశ్వాసులు ఉండవలసిన స్థలములలో ఉండకపోయినా అన్నమాట మనం అందరం ఎవరిని బట్టి సంతోషించాలి ఏసయ్యని బట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి ఏసయ్యని బట్టి స్తోత్రం చెప్పండి ఏసయ్యమన్నాడు నా సంతోషాన్నే మీకు ఇస్తాను ఈ సంతోషం ఎలాంటిది లోకమిచ్చినట్టుది కాదు లోకం నుండి ఒక సంతోషం ఉంది దేవుడి నుండి మరొక సంతోషం ఉంది ఏ నుండి వచ్చే సంతోషం అది పరిపూర్ణమైనది స్తోత్రం లోపము లేనిది స్తోత్రం అద్భుతమైనది హూయా అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ జాయ్ ఫ్రమ్ ద వరల్డ్ ఎనీ పీస్ ఫ్రమ్ ద వరల్డ్ లోకం నుండి ఎలాంటి శాంతిని ఆనందాన్ని ఆశించొద్దు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నా ప్రాణం నీ కొరకు తృష్ణ గురించి అంటారు అంటారు కోరహుకుమార్ వారి సంతోషం ఎక్కడుంది వాళ్ళ ఆనందం ఎక్కడుంది వాళ్ళ ఆశలు ఎక్కడున్నాయి వారి ఆకలి ఎక్కడుంది దేవుని సన్నిధిలో మందిరపు అనుభవం ఏంటి రెండోది అంటే ఇదే దావీ అంటాడు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది మెరిసి నీ ఇంటిని కూర్చిన ఆసక్తి భక్షిస్తుంది మందిరం ఇల్లనగా దేవుని మందిరం మందిరపు అనుభవం ఏంటి ఒకటి సంతోషం రెండోది ఆసక్తి స్తోత్రం చెప్పండి అలా లుయ్యా శరీర సంబంధమైన ఒక మనిషికి భౌతికంగా ఆకలి ఎలాంటిదో ఆత్మ సంబంధంగా ఒక క్రైస్తవునికి ఆసక్తి అట్లాంటిది ఆకలి లేకపోవడం అనేది దేనికి సూచన అనారోగ్యానికి సూచన ఇప్పుడు నీకు ఆసక్తి లేదంటే అర్థం ఏంటి ఆత్మీయంగా నువ్వు బలహీనమయ్యో అది నీకు అర్థమైతే ఈరోజు ధన్యురాలు ధన్యుడివి ఏదో అత్తనాను పోతనాన్ని కానుకలు ఎత్తనానంటే నాకేమన్నా సంతోషమా యోహాన్ అంటాడు మీరు సత్యమును అనుసరించి నడుచుకోనుట నేను విన్నప్పుడు అంతకంటే నాకు సంతోషమే ఉంది నా పిల్లలారా అంటాడు మీరు ఆత్మ విశ్వంలో వర్తిలు అన్ని విషయాలలో వర్ధిలండి మీరు ఆత్మ ఆత్మవిశ్వంలో వర్ధిలితే ఆసక్తిలో కూడా ఏమవుతారు వర్ధిలుతారు ఆసక్తి ఎందుకు చచ్చిపోతుంది ఆకలి ఎందుకు చచ్చిపోతుంది చదువుతా మీకు అర్థమయ్యే భాషలో చెబుతా బయట తిండి తింటే ఇంట్లో తిండి తినరు అర్థమైందా బయట తిండి తింటే ఇంట్లో తిండి తినరా రే అన అంటే మమ్మీ న్యూ తినొచ్చా మమ్మీ ఈరోజు తిననులే మమ్మీ పానీపూరి తినొచ్చా మమ్మీ నేను తిననులే ధనవంతుండి కడు భేదని ఏకం చేసేది ఏదైనా ఉన్నాయంటే ఒక కొన్ని చాలా అంశాలు ఉన్నాయి ఒక అంశం ఏంటంటే పానీపూరి బండి కారు అక్కడే ఆగింది తిరుగుపోయిన ఫ్యాంట్ వేసుకున్నవాడు కూడా ఆడే ఉంటాడు మళ్ళీ అక్కడ వెళ్తుంటాడు మురికాయ పక్కన లొట్టలేసుకొని నీళ్లు కూడా మిగల్చకుండా ఎంత స్టైల్గా ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు కారులాపి మరి మురికాల దగ్గర అక్కడ జనాల్లో ఓల్డ్ చర్చ్ ఉంది అక్కడ చూసినప్పుడు నాకు తలపు వచ్చింది అరే బేదోళ్ళని కోటీశ్వరులు కూడా ఏకం చేసే దమ్ము ఎవరికైనా ఉందంటే పానీపూరి బండికి ఇక నువ్వు పానీపూరి తింటే వాక్యోదకం ఎలా తాగగలుగుతావు బయట ఫుడ్ తిన్నవాడు ఇంట్లో ఫుడ్ తినడు ఆకలి అంత అయిపోయింది లోకానికి అలవాటు వాక్యం వాక్యమే నాటింది లోకంలో సంతృప్తి పొందే వాడికి ఆత్మ సంబంధమైన ఆకలి ఎలా ఉంటుందండి సీరియల్ చూసే నీకు వాక్యం ఎలా వినబుద్ధయితే అసలు మహోత్సరాలకు అలవాటు పడిన నీకు సత్యవాక్యం ఎలా చెవికెక్కిద్దే మనుషుల సంగతులు మనస్కరిస్తున్న నీకు దైవ సంబంధమైన అంశాలు ఎలా ఆశన పుట్టిస్తాయి ఇస్రాయలీలకి మొన్న వెకటి పుట్టినట్లుగా అనేకులకు సంబంధమైన ఆసక్తి వెకటి కలగల తగ్గల ఏ ప్రార్థనలే ఏ వాక్యలే ఏ ఉపవాసలే కలిసిపోయావా ఎనభై ఐదు సంవత్సరాల ప్రాయంలో కూడా కాలేబేమంటున్నాడంటే మోషి నన్ను పిలిచినప్పుడు ఎంత బలమో యహో ఇప్పుడు కూడా నా బలం అంతే ఉంది తగ్గలేదు ప్రయాణిస్తా యుద్ధం చేస్తా ఎబురోలను స్వతంత్రించుకునేంత శక్తి బలము యుద్ధ పటిమ నాకుంది ప్రజెంట్ పాలస్తనా ఇస్రాయేల్కి భయంకరమైన పోరు జరుగుతుంది వందల సంఖ్యలో శవాలు ఆ దేశమైన ఈ దేశమైనా ఆ దేశానికి ఉన్నటువంటి గొప్ప అలవాటు ఏంటంటే ప్రతి మగోడు యుద్ధం చేయాలి మగోడు అనబడిన ప్రతి ఒక్కడు యుద్ధాన్ని నేర్చుకోవాలి కొంతకాలము యుద్ధ శిబిరంలో ఉండాలి కొంతకాలము సైన్యంలో ఉండాలంతే ఆ దేశ అధ్యక్షుడు కొడుకైనా సరే మన దేశంలో యుద్ధం వస్తే ఒక ప్రధాని తన కొడుకును పంపించగలడా ఒక ముఖ్యమంత్రి కొడుకును పంపించగలడా నెతన్యాహు బెంజమిన్ నెతన్యాహు ఇస్రాయెల్ దేశపు ప్రధాని ఇప్పుడు యుద్ధంలో తన కొడుకుని యుద్ధానికి పంపించాడు తెలుసా చావచ్చు బతుకోవచ్చు దేశం మీదకి శత్రు సైన్యం ముట్టడిస్తే తన కొడుకు సంత కొడుకును కూడా పంపించడానికి ఇష్టపడిన వాళ్ళ ఆసక్తి అంత గొప్పది పిల్లోని ఇట్లా ఒళ్ళో పెట్టుకొని గన్ పట్టుకొని శత్రువు ఎక్కడన్నా ఉన్నాడేమో అని చూస్తుంది ఒక లేడీ భవిష్యమికి ఒక ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఒక క్రైస్తవుడు ఎప్పుడు యుద్ధ కలిగి ఉండాలి ఆసక్తి ఉండాలి పోరాటం ఉండాలి ఎప్పుడు అపవాది ఏ విధంగా వస్తాడో మనకు తెలియదు వాడు ఏ విధంగా మన జీవితాల్లో చొరబడతాడో తెలియదు వాడికి కొంచెమైనా ఎడమియ్యకూడదో కేసైకి రెండు చేతులు చెప్పండి అలీ ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం ఎవడినైనా అంత ముందు ఇచ్చింది కానీ నేను రాసుకున్న డైరీలో అత్యాసక్తి కలిగినోడిని ఎవ్వడు ఏమి చేయలేడు అంతే అంతే నీకు ఒక ప్యాషన్ ఉండాలి భక్తిలో సేవలో నాకు ఒక ప్యాషన్ ఉండాలి విశ్వాస జీవితంలో ఒక ప్యాషన్ ఉండాలి ఆసక్తి తగ్గకూడదు అందుకే పౌలు అన్నాడు ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ ఎందుకు మీరు ఎట్లా ఉండాలంటే తీవ్రత కలిగిన వాళ్ళు ప్రార్థనలో తీవ్రత పరిశుద్ధతలో తీవ్రత వాక్యధ్యానంలో తీవ్రత పరిచర్యలో తీవ్రత సేవలో తీవ్రత దేవుడి కొరకు తీవ్రత తగ్గకూడదు అంతే దేవుడికి స్తోత్రం చెప్పండి దేవుడికి స్తోత్రం చెప్పండి ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకులు ఐదుగురు బుద్ధి లేని కన్యకులు వీళ్ళు మండరు వాళ్ళు మండారు వీళ్ళు నిద్రపోయారు వాళ్ళు నిద్రపోయారు ప్రియు స్వరం వినబడుతుంది పెండ్లి కుమారుని స్వరం వినబడుతుంది వీళ్ళు లేచారు వాళ్ళు లేచారు వీళ్ళ దీపాలు అనగా బుద్ధి కలిగిన వారి దీపాలు వెలుగుతున్నాయి వెలుగుతూ మాత్రమే కాదు ఇంకా వెలగడానికి నూనె ఉంది బుద్ధి లేని వారి దీపాలు వెలుగుతున్నాయి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఆరిపోతే వెలిగించుకోవడానికి నూనె లేదు అయ్యా 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 అమ్మా మా కూడా కొంచెం నూనె వెయ్యమ్మా నూనె ఇవ్వడమ్మా నూనె ఇవ్వడమ్మా మీ వెలుగుతున్నాయి కదా కొంచెం మోసుకొని మాకు కూడా ఇవ్వడమ్మా అని బతుకులు ఆడుతున్నారు అమ్మో ఎట్లా మేమేమో ఏమో ఒట్లే వెళ్ళండి కొట్లు మోసేశారు ఆరిపోయినాయి దీపాలు వీళ్ళ వెలుగుతున్నాయి ఆరిపోతే వెలిగించుకోవడానికి నూనె కూడా ఉంది పెండ్లి కుమారుడు వచ్చాడు బుద్ధి కలిగిన కన్నికి లోపలికి వెళ్ళిపోయారు బుద్ధి లేని కన్నికలు అయ్యో అయ్యో మేము మీరెవరో నాకు తెలియదు నిన్ను ఆసక్తిలో మండించే పరిశుద్ధాత్మనితో ఎప్పుడు నువ్వు పెనవేసుకుని ఉండాలి స్తోత్రం చెప్పండి వెలుగుతున్నాను కదా అనుకుంటే కుదరదు ఇంకా వెలగాలి వెలుగుతున్నాను కదా అనుకుంటే కుదరదు ఆరిపోకూడదు పరిశుద్ధాత్మతో ఎవరైతే సాన్నిహిత్యమైన సంబంధాన్ని కలిగి ఉంటారో వాళ్ళని ఎవరు ఆర్పలేరు పరిశుద్ధాత్మని ఎవరికైతే వ్యక్తిగత అనుబంధం అనుభవం ఉంటుందో వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు అందుకని పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు ఈజ్ ఎ పర్సనాలిటీ వ్యక్తి ఈజ్ గాడ్ దేవుడు వచ్చింది పోయింది కాదు పరిశుద్ధాత్మ వచ్చింది కాదు పరిశుద్ధాత్ముడు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు పరిశుద్ధాత్మ ఆదరణ కర్త చాలా మంది ఎందుకని ఆసక్తిలో సన్నగిలుతున్నారంటే పరిశుద్ధాత్మ గురించిన అవగాహన లేదు ఆయన ఎవరో తెలియాలంటే అపస్తుల కార్యం చదవండి ఆయన మండిస్తాడు రగిలిస్తాడు సామాన్యులను అసామాన్యులుగా మార్చేస్తాడు మొరటోళ్ళని మొండోళ్ళగా తయారు చేస్తాడు ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుల్ని ప్రయోజనకరమైన అగ్నిపాత్రలుగా మారుస్తాడు ఒక పరిశుద్ధాత్ముడు కనుక ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఎలా ఉంటాడంటే పేతురులాగా మారతాడు స్తోత్ర ఒక పరిశుద్ధాత్ముడు కనుక ఒక వ్యక్తి ఉంటే ఎలా మారతాడంటే విశ్వాస వీరుడైన తోమాలాగా మారతాడు ఒక పరిశుద్ధాత్ముడితో పెనవేయబడినటువంటి అనుభవం ఎట్లా ఉంటుందంటే పద్మాసు యోహాను వలే ఉంటాడు ఎన్నేళ్లైనా సంవత్సరాలు గడిచిన అగ్ని ఆరకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఏలియా చుట్టూ ఎండిపోయిన పరిస్థితులు కనబడుతున్న అగ్ని ఆరలేదే అఫోసులకు ఎన్నో ఆటంకాలు వచ్చిన అగ్ని ఆరలేదే దేవుని భయభక్తులు భయభక్తు అనేక మంది వారి ఆసక్తిలో మాంద్యులు కాలేదే యహోవా కొరకు ఎదురు చూచువారు చెప్పండి ఫ్రెష్ నూతన బలం ఏంటి తాజా అభిషేకం ఎప్పటికప్పుడు మనం ఏమన్నాం రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఎదురు చూడాలి ఉన్న బలం సరిపోదు క్రొత్త బలం కావాలి ప్రతిదినం పొందుకోవాలి యహో కొడుకు ఎదురు చూడాలి అప్పుడు ఆసక్తి విషయంలో మీరు మందులు కాలేరు దేవుని మందిరపు అనుభవం ఏంటి అంటే ఆసక్తి ఇరవై నాలుగు సంవత్సరాల ప్రాయంలో కూడా ఇంకా అరగంట నిద్రపోతున్నానన్న జాన్వేసులు యొక్క పరితాపం మనకు లేకపోతే ఎట్లా విగ్రహాలను చూసి అయ్యో అని పరితప్పించిన పౌలు ఆత్మ ఆసక్తి మనలో లేకపోతే ఎట్లా రక్షించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయలేని ఆసక్తి లేకపోతే ఎట్లా ఆసక్తి చివరి క్షణంలో కూడా దొంగను రక్షించిన ఏసయ్య ఆసక్తి గొప్పది స్తోత్రం వేళ ఒక్క సమయ స్త్రీ కొరకు వెళ్ళి స్వార్థ ప్రకటించిన ఏసై ఆసక్తి గొప్పది నశించిపోతున్న ఒక్క కొరకు ఎరుకో ప్రాంతంలోకి వెళ్ళిన ఏసై ఆసక్తి గొప్పది ప్రవీలమ్మ గారు దేవుని మందిర బనువు అంటే ఆసక్తి ఇంటిమసీ విత్ గాడ్ దేవునితో సాన్నిహిత్య రాత్రి నువ్వు ఒప్పుకోవాలి ప్రభు నాలో ఆశ చచ్చింది ఆకలి చచ్చింది ఆసక్తి చచ్చింది నన్ను తిరిగి బ్రతికించవా నీలో సంతోషించినట్లు తిరిగి మమ్మల్ని బ్రతికించు అయ్యా అంటాడు కీర్తనకారుడు మనం మళ్ళీ సంతోషించాలంటే ఆత్మలు ఆనందించాలంటే మనం ఏమవ్వాలి బ్రతకాలి బ్రతకాలి ఆయన ఆయన సంఘములోనికి దిగి రావాలి స్తోత్రం ఆయన ఆత్మ నీ మీదకి దిగిరావాలి స్తోత్రం ఆయన నీ కుటుంబం మీదకి దిగి రావాలి స్తోత్రం ఆయన యవనస్తుల మీదకి దిగి రావాలి హోళలు ఎస్ఐకి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి బండుచున్న సంగములను ప్రభు కొరకై కట్టేదా కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చేదా మండుచున్న సంగములను ప్రభు కొరకై కట్టేదా కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చేదా దిక్కులేని వారికి ఆదరణగా ఉండదా దిక్కులేని వారికి ఆదరణగా ఉండదా కడవరకు లోకమంత నీ వార్తను చాటేదా కడవరకు లోకమంత నీ ప్రేమను చాటేదా ఆసలన్నీ నీ మీద తీర్చవా ప్రభో నాసలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని చుంటిని నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని చుంఠిని నీ మీదనే తీర్చవా ప్రభో తీర్చవా ప్రభో తీర్చవా ప్రభో తీర్చవా ప్రభో తీర్చవా ప్రభో హలలుయో 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 ఆసక్తి విషయంలో మాందులు అవ్వ బారుకు ఆసక్తిగా ప్రాకారాన్ని కడుతున్నాడు ఆసక్తితో ఎట్లా ఆసక్తితో శక్తితో చచ్చిపోయిందంటే ఏం లేదండి చచ్చిపోయిందంటే ఎందుకు నీలో ప్రార్థన తగ్గుతుంది ఎందుకు నీలో పరిశుద్ధత తగ్గుతుంది ఎందుకని నువ్వు మందిరానికి క్రమంగా రాలేకపోతున్నావు ఎందుకని ఎదగలేకపోతున్నావు ఆసక్తి తగ్గిపోయింది తగ్గిపోయి ఇంకా చెప్పాలంటే ఆసక్తిలో మందత్వం వచ్చేసి ఏం చేయగలం మనం దేవుని కొరకు ఏదైనా చేయగలవా ఈ మందత్వం వస్తే మాంద్యత్వం వస్తే